చెప్పాలి. సో మూవీ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చూసేసి వచ్చినాను అనమాట. సో మొత్తానికి ఏంటంటే అంటే మన మోహన్ కృష్ణ ఎంతకంత గారి డైరెక్షన్ కదా, కొంచెం టిపికల్ స్లోపేసర్ నరేషన్ ఉంటుంది, కానీ మూవీ అయితే నాకు నచ్చింది అనమాట. పర్సనలీ చెప్పాలంటే ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ కావచ్చు, లేకపోతే సెకండ్ హాఫ్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది. లాస్ట్ ఒక 20-30 మినిట్స్ ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఏదో లైక్ రెగ్యులర్గా ఈ రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ ఫైట్తో ఎండ్ అవ్వడము, సో లేకపోతే టూ డ్రామాటిక్గా పెట్టకుండా చాలా కంటెంట్గా పెట్టారనమాట. కంటెంట్ డ్రివెన్ ఎలిమెంట్స్ ఉంటుంది మనకు. లాస్ట్ క్లైమాక్స్ అయితే చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది అనమాట. సో అదైతే కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది బ్రో. ఇట్లాంటి క్లైమాక్స్ ఏంటంటే అంటే మనం ఇంతకుముందు చాలా మూవీస్లో మనం చూసింటాం, అసలు చాలా తక్కువ చూసింటాం, ప్రాబబ్లీ తెలుగులో అయితే నేను చూడలేదు అనమాట. సో అలాంటి డిఫరెంట్ క్లైమాక్స్ ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం హార్ట్ టచ్గా ఉందన్నమాట. యాక్టింగ్ అయితే బాగుంది, ఇద్దరు బాగా చేశారు యాక్చువల్లీ. కృతి శెట్టి బాగా చేశారు, అండ్ సుధీర్ బాబు గారు కూడా అంటే కొంచెం కైండ్ ఆఫ్ డిఫరెంట్గా చేశారనమాట ఈ మూవీలో వచ్చేసి. సో ఆయన ఏంటంటే కొంచెం ఒక కైండ్ ఆఫ్ ఇన్నోసెంట్ పర్సన్, లైక్ అంటే ఎక్కువగా ఇష్టపడే పర్సన్ అనమాట. ఆయన వచ్చేసి యాక్చువల్లీ ఎక్కువగా తన ఆర్ట్ని ఇష్టపడతా ఉంటాడు. అంటే ఫస్ట్ హాఫ్ స్లో పేస్ నరేషన్ ఉంటుంది, ఫస్ట్ హాఫ్ వచ్చేసి యాక్చువల్లీ అంటే స్లోగానే ఉంటుంది అనమాట. ఫస్ట్ హాఫ్ మనకు అంతేం లేదు, కానీ సెకండ్ హాఫ్ మనకు లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఓకే అనమాట. అంటే ఓవరాల్గా చెప్పాలంటే యావరేజ్ మూవీ ఇది, కానీ మూవీ చూసి వచ్చిన తర్వాత మనకు ఒక డిఫరెంట్ మూవీ చూస్తాం కదా, మనకు హార్ట్ టచ్ అవుతుంది అనమాట. డిఫరెంట్ మూవీ చూస్తాం కదా ఫీల్ అయితే వస్తుంది అనమాట. కామెడీ అంటే బ్రో అంటే వెన్నెల కిషోర్ కామెడీ బాగానే ఉంది మనకు వచ్చేసి. వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది, ప్లస్ రాహుల్ రామకృష్ణ వస్తాడు, శ్రీనివాస అవసరాలు వస్తాడు, కానీ బట్ వెన్నెల కిషోర్ అయితే డామినేట్ చేస్తాడు అనమాట. సో సాంగ్స్ విషయం చెప్పాలంటే సాంగ్స్ బాగానే ఉంది, బట్ యాక్చువల్లీ సాంగ్స్ కంటే మనకి ఏంటంటే లైక్ ఆ ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ కావచ్చు, క్లైమాక్స్ కావచ్చు బాగానే ఉంది అనమాట. సో సాంగ్స్ బీజిఎం అంతా కూల్గా ఉంటుంది బ్రో ఇది వచ్చేసి. అంటే కమర్షియల్ మూవీస్ వచ్చే వాళ్ళకి వచ్చేసి పెద్దగా ఎక్కదు అనమాట ఈ మూవీ వచ్చేసి. సమ్మోహనం చేశారు కదా, సో సమ్మోహనం ఏంటంటే కంప్లీట్లీ క్లాసిక్ మూవీ కదా అది వచ్చేసి. కంపేర్ చేస్తే అది బాగుందా ఇది బాగుందా? నాకైతే కొంచెం సమ్మోహనమే నచ్చింది. అంటే సమ్మోహనం ఏంటంటే రెగ్యులర్గా కమర్షియల్ మూవీస్ ఎక్కువ చూసే వాళ్ళు కూడా నచ్చుతుంది అనమాట సమ్మోహనం. ఈ మూవీ ఏంటంటే కొంచెం స్లో పేస్ నరేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఆ కామెడీ సుధీర్ బాబు దగ్గర నుంచి కృతి శెట్టి నుంచి పెద్దగా ఏమి ఉండదు, కానీ వెన్నెల కిషోర్ నుంచి కామెడీ ఉంటుంది అనమాట. సో ఆ కామెడీ అయితే ఓకే పర్వాలేదు ఎగ్జిక్యూట్ చేస్తారు. ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు ఒక యావరేజ్ మూవీ, బట్ యాక్చువల్లీ కానీ మూవీ చూసిన తర్వాత మనకు ఒక హార్ట్ టచింగ్ ఫీలింగ్స్ అయితే మనకు వస్తుంది అనమాట. ఒక కైండ్ ఆఫ్ టైటిల్ డెఫినెట్లీ డెఫినెట్లీ అమ్మాయి గురించి మీకు చెప్పాలంటే ప్రాపర్ యాప్ట్ టైటిల్ అనమాట. అది ఇంటర్వెల్ ముందు ఆ టైటిల్ రైజ్ అయిపోతుంది, క్లైమాక్స్ ముందు ఆ టైటిల్ రైజ్ అయిపోతుంది, మూవీ చూస్తే అర్థమవుతుంది మీకు. థ్యాంక్ యూ. ఓవరాల్గా రేటింగ్? రేటింగ్ నేను ఇవ్వలేను, అదే చెప్తాను కదా డెఫినెట్లీ హ్యాపీగా వచ్చి చూడొచ్చు మూవీ. థ్యాంక్ యూ. అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా చూసానంటే చాలా బ్రహ్మాండంగా ఉంది, ఇట్ వాస్ వెరీ నైస్. అంటే ఇంద్రగంటి గారు మార్క్ అంటే ఆయనకు ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఇంద్రగంటి గారు సినిమా ఎప్పుడు వస్తుందా చూద్దామా అని ఒక వర్షన్ ఉంటుంది. సో అమ్మాయి గురించి చెప్పాలి, నిజంగా చాలా హార్ట్ టచ్డ్ మూవీ అనమాట. చాలా డిఫరెంట్ ఎమోషన్స్ని ఆయన ఎప్పుడు అష్టాచమ్మ దగ్గర నుంచి ఆ ఎమోషన్స్తో ప్లే చేయడంలో హీస్ ఎ మాస్టర్. రియల్లీ రియల్లీ నైస్ మూవీ, మస్ట్ వాచ్ మూవీ అండి. ఇందులో నేను కూడా ఒక చిన్న పాత్ర చేశాను. థ్యాంక్స్ ఇంద్రగంటి గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. వెన్నెల కిషోర్ గారు యాజ్ ఎ కో డైరెక్టర్ చేశారు, చాలా బ్రహ్మాండంగా ఉంది. అలాగే హీరో గారు ఒక డైరెక్టర్ అంటే ఒక కమర్షియల్ డైరెక్టర్ పడే స్ట్రగుల్ ఏంటి, అంటే డైరెక్టర్స్ కూడా మనం ఏ తీసేవలేదు ఇది ఇలా మాట్లాడతాం ఆడియన్స్ చూసేసిన తర్వాత, బట్ నిజంగా ఒక కమర్షియల్ డైరెక్టర్ ఒక సక్సెస్ కోసం పడే స్ట్రగుల్ ఎట్లా ఉంటుంది, అందులో ఇబ్బందులు ఎలా ఉంటాయి అనేది ఒక ఆ పాయింట్ని చాలా ఇదిగా చెప్పాడు. అండ్ సుధీర్ గారు ఒక డైలాగ్ ఉంటుంది, నేను తీసిన చెత్తలోంచి కూడా ఒక 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 మంచి పాయింట్ని ఎంచుకున్నారంటే ఆడియన్స్ ఎట్లా కనెక్ట్ అయిపోతారు అనే దాని మీద చాలా బ్రహ్మాండంగా, దట్ వాజ్ హార్ట్ టచ్. ఎక్సలెంట్ మూవీ అండి. అలాగే డిఓపి గారు చాలా బ్రహ్మాండంగా చేశారు. మ్యూజిక్ ప్రతి సీన్ చాలా అనమాట, అసలు భలే అనిపిస్తుంది, హార్ట్ టచ్ అనిపిస్తుంది అండి. ఆ అమ్మాయి గురించి చెప్పాలి, ఇంద్రగంటి గారు అంటే లాంగ్ గ్యాప్ అనమాట, మీ ఆ ఓటీటీలో వచ్చింది, ఇప్పుడు డైరెక్ట్గా సినిమాలోకి వచ్చి చూడడం చాలా ఫీల్ కూడా అనిపించింది. థ్యాంక్ యూ ఇంద్రగంటి గారు. ఎప్పుడు ఎందుకంటే ఇంద్రగంటి గారి మీద ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు ఆ స్టాండ్ ఆ బెంచ్ మార్క్ ఎప్పుడు అలాగా నిలబెట్టేస్తారు ఆయన. అంటే ఆయన సెటప్ ఆడియన్స్ ఉన్నారు, ఇంద్రగంటి గారు సెటప్ ఆడియన్స్ ఉన్నారు, తర్వాత సుధీర్ బాబు గారు ఫ్యాన్స్ ఉన్నారు, కృతి శెట్టికి ఫ్యాన్స్ ఉన్నారు. సో ఆల్ టుగెదర్ ఈవెన్ వెన్నెల కిషోర్ గారు కామెడీ కానీ ఏదో కామెడీ ఇన్కార్పొరేట్ చేసినట్టుగా కాకుండా సిచ్యువేషనల్ కామెడీ ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది హీజ్ ఎ డైరెక్టర్ అండి, కమర్షియల్ డైరెక్టర్ ఎట్లా ఉంటారు, వాళ్ళ స్ట్రగుల్స్ అంటే స్ట్రగుల్ అంటే ఓన్ కాదు బట్ వాళ్ళ మానసిక వేదన ఎలా ఉంటుంది ఇట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూ. అలాగే మిడిల్ క్లాస్ పర్సన్ ఒక మంచి అంటే హీరోయిన్ ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ అమ్మాయి అనమాట, ఆ అమ్మాయి హీరోయిన్ కింద రావాలంటే బయట సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది ఇవన్నీ మీకు ఇందులో చాలా బ్రహ్మాండంగా. అది శ్రీకాంత్ అయ్యంగ్ గారు పాత్ర క్యారెక్టర్లో చాలా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ అంటే ఒక ఇదిలో వెళ్తుందండి, సెకండ్ హాఫ్ నుంచి ఒక
అంటే ఎప్పుడు అయినా ఫస్ట్ హాఫ్ లోనే హై పెట్టారు ఎందుకంటే గా మార్క్ అది స్కైల్ అది ఎప్పుడు ఫస్ట్ నుంచి జమ్మని కాదు ఆ గ్రాఫ్ అలా వెళ్తుంది దట్ ఈస్ వాట్ అమ్మాయి గురించి చెప్పాలి రియల్లీ రియల్లీ సూపర్ హిట్ అయ్యిందండి సినిమా థాంక్యూ ఎందుకంటే ఎస్ ఫుల్ ప్రెజర్ గా ఫ్యామిలీతో వెళ్ళి కూర్చొని చూడొచ్చు యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి సార్ ఏనా ఫైట్స్ అవి యాక్షన్ ఒకటి ఒక్కొక్క ఫైట్ ఉంటుంది ఇదేన కాదు సిచ్యువేషనల్ ఫైట్ ఉంటుంది ఆర్ఆర్ ఎలా ఉంది మ్యూజిక్ చాలా బ్రహ్మాండంగా ఉంది చెప్తాను కదా డిఓపి చాలా బాగుంది వెరీ నైస్ అండి అమ్మాయి గురించి చెప్పాలి వాస్ రియల్లీ రియల్లీ నైస్ మూవీ ప్లీజ్ డూ వాచ్ సార్ రేటింగ్ ఎంత రేటింగ్స్ అది నేను ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ దట్ సార్ అమ్మాయి గురించి చెప్పాలి సినిమా చాలా బాగుంది కృతి శెట్టి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ సుధీర్ బాబు గారు డిఫరెంట్గా ఫస్ట్ టైం ఏంటంటే అదే హీరో కింద ఒక హీరో ఒక డైరెక్టర్ ఆ క్యారెక్టర్ చాలా బ్రహ్మాండంగా ఉంది ఇట్ వాస్ వెరీ నైస్ అమ్మాయి గురించి చెప్పాలి మస్ట్ వాచ్ మూవీ ఇంద్రగంటి గారి మార్క్ ఉంటుంది ఎందుకంటే ఆయన మనసులు కొల్లగొడతాడు డైరెక్ట్గా మాస్ ఎలిమెంట్స్ కూడా ఏమైనా ఉన్నాయా మాస్ ఎలిమెంట్స్ అంటే లైట్గా అండి అంటే కమర్షియల్ ఇది కదా ఫస్ట్ టైం మర్చిపోయాను ఇంద్రగంటి గారు సినిమాలో ఫస్ట్ టైం ఐటమ్ సాంగ్ బికాస్ ఇప్పటిదాకా మీరు చూసిన సినిమాల్లో ఎక్కడ ఎందుకంటే ఈ సెటప్ అంటే డైరెక్టర్ కమర్షియల్ అవడం వలన అది కూడా పెట్టాల్సి వచ్చింది మొన్న ఈవెన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా పెట్టారు కామెడీ యాంగిల్లో కూడా టచ్ చేశారు కామెడీ అంటే ఇన్కార్పొరేట్ కామెడీ ఉంటుందండి వెన్నెల కిషోర్ గారు కో డైరెక్టర్ క్యారెక్టర్ అనమాట ఆయన క్రియేట్ చేస్తే అంటే మామూలుగా సెట్లో జరిగే చిన్న చిన్న ఫన్నీ థింగ్స్ని అక్కడ అంటే అక్కడ పెట్టి ఇట్ క్రియేట్స్ ఫన్ అనమాట చాలా ఎంజాయ్ చేస్తాం లాస్ట్గా అమ్మాయి గురించి బాగా చెప్పారా లేదా 100% అండి అది మీరు చెప్పాను కదా అంటే ఎట్లా ఉందంటే చాలా మందికి సినిమాలు అంటే ఇష్టం సినిమా వాళ్ళు అంటే ఇష్టం ఏమండి బట్ వేరే సినిమా వాళ్ళకి అంటే మన ఇంట్లో నుంచి ఫ్యామిలీ మెంబర్ అందులో ఒక డైలాగ్ ఉంటుంది మన ఇంట్లో అమ్మాయి అందులో చూస్తూ నలుగురు ఏదైనా అంటే దాన్ని మనం పాజిటివ్గా తీసుకునే ఆ ఇది ఉండదు అండ్ రూమర్స్ అండ్ దిస్ థింగ్స్ అది ఒక పాయింట్ ఒకటి ఉంటుంది అంటే ఈజీగా అంటే ఎట్లా ఉంటుంది అంటే టాటా అంటారు ఆయన అలాగట ఈయన అలాగట సో అలాంటివి నమ్మకూడదనే ఒక పాయింట్కి చాలా డెలికేట్గా అండ్ కమర్షియల్ డైరెక్టర్ తాలూకా తప్పని ఏంటి అనేదాన్ని ఇవన్నీ చూపించారు చాలా బ్రహ్మాండంగా అనిపించింది అండి థ్యాంక్ యూ